హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండింగ్ ముచ్చట్లు ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి యూట్యూబ్ స్టారర్ యూట్యూబ్ ఫ్రాంక్ స్టారర్ శ్రీకాంత్ రెడ్డిని మధురా నగర్ నటి రోడ్లో కొట్టింది ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డికి బట్టలు కూడా చిరిగిపోయాయి దాంతో అతను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అసలు విషయం ఏంటంటే గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి మహిళలతో అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని దాంతో సరే శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిన కరాటే కళ్యాణి అతన్ని నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఈ నేపథ్యంలోనే పరస్పరం దాడి చేసుకోవడం ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డి బట్టలు కూడా చినిగిపోయాయి దీనికి సంబంధించి కొన్ని విషయాలు గమనిస్తే కరాటే కళ్యాణి మెయిన్గా వివాదానికి తెరలేపిన కరాటే కళ్యాణి ఎలిగేషన్స్ ఏంటంటే అసభ్యకరమైన పదాలు వాడుతూ వీడియోలు చేస్తూ మహిళల్ని అగౌరవపరుస్తున్నాడని అయితే కరాట కళ్యాణి పాపులర్ కావడం కోసం కావడానికి కారణమైన ఒక సినిమా కృష్ణ రవితేజ నటించిన కృష్ణ సినిమాలో ఆమె కూడా ఒక అసభ్యకరమైన పదాన్ని వాడుతూనే ఆ సినిమాలో పాపులర్ అయింది దాని ద్వారా తనకి రకరకాల ఆఫర్స్ రావడం జరిగింది అదే కాకుండా అర్జున్ రెడ్డి సినిమా తర్వాత లేడీ అర్జున్ రెడ్డి తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా మరి కొంతమంది చాలామంది అది మగ ఆడ అనే సంబంధం లేకుండా అసభ్యకరమైన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వందల కొద్ది వీడియోలతో బాగా పాపులర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఆ వీడియో ఒక్కొక్క వీడియోకి మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అసభ్యకరమైన ప్రవర్తించాడని వీడియో చేస్తున్నాడని ఆయన మీద దా మీద దాడి చేసిన కరాటే కళ్యాణ్ రేపు సరయు లాంటి ఇంకా మరికొంతమంది వీడియో చేస్తున్న లేడీస్ పైన కూడా ఇట్లా దాడి చేసి మహిళల గౌరవాన్ని కాపాడుతారా లేక మనం చేస్తే సంసారం మిగతా వాళ్ళు చేస్తే అదేదో అంటూ సవర్దించుకొని సైలెంట్గా ఉంటారా చూద్దాం థ్యాంక్ యూ